ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఎంత గొప్ప డైలాగ్ చెప్పిన ఆసమ్ అప్పి లవ్ ట్రయాంగిల్ లో ట్రాజెడీ మిగిలిందంట. ఇంతకీ ఆ ట్రాజెడీ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పి. నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే. ఇంకా ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటాం? మా అన్నయ్య దగ్గరికి వచ్చి పెళ్లి కొప్పించొచ్చు కదా. అమ్మో మీ అన్నయ్య, మీ అన్నయ్య అంటే నాకు భయం. నన్ను ప్రేమించేటప్పుడు భయం లేదా? సర్లే, ఏదో వచ్చేసి నేనే ఒప్పిస్తాను గానీ వెళ్తాను. బంగారం నువ్వు, దీనికేం తక్కువ లేదు. ఇంకా బస్ రాలేదేంటి? ఉండి పోరాదే గుండె నీదేలేరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగ నన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అచ్చం కమలాసలా చేసావా బాబు గారు? మేడం గారు నమస్కారం. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నా. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దాని కర్మ కాలాలని బెస్. హాయ్ స్మైలీ, ఐ లవ్ యూ. హలో, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తెలుసు, మీ అమ్మాయిలందరూ మొట్టమొదటిగా చెప్పే అబద్ధం ఇదే. చెప్పు తెగుద్ది. నిజంగా చెప్పు తెగితే మన ప్రేమకు నేను పెట్టే మొట్టమొదటి ఖర్చు ఇదే అవుతుంది. అసలు నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలీదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. హలో, ఈ డైలాగ్ కి రష్మీనే పడదు, ఇంకా నేనెందుకు పడతాను? చూడు, ఎయిర్ బస్ అంటే నేను ఎక్కడ, ఎర్ర బస్ అంటే నువ్వెక్కడ? హలో బేబీ, ఎయిర్ బస్ అయినా ఎర్ర బస్ అయినా ఎక్కేది కామన్, దిగేది కామన్, టైమింగ్ లో గ్యాప్ ఉండొచ్చు, టైప్ లో గ్యాప్ ఉండదు. చూడు, నువ్వు ఇలానే చేస్తే షీ టీమ్ చెప్తా. హలో, నాకు ఏ టీమ్ వద్దు, ఇప్పటికే అన్ని టీమ్ లో తిరిగి తిరిగి చాలా అలసిపోయి. బుల్లెట్ భాస్కర్ టీమ్ అయితే బాగుంటుంది, ప్రాక్టీస్ తక్కువ పెర్ఫార్మెన్స్ ఎక్కువ. నా వెనుకతలు వస్తే ఊరుకొని చెప్తున్నా. హాయ్ బేబీ, నా మీద నీకు ప్రేమ చిగురిస్తే ప్లీజ్ టేక్ దిస్ మై నంబర్. రే, మనం ఏ రేంజ్ లో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటా అన్న. ఇప్పటికిప్పటికే నిన్ను అందులో నుంచి తీసింది ఎందుకు వేసిర్రన్నా? అసూయరా? అసూయ అనసూయ ఎదవ పంచలేకండి, నాకు కాలుద్ది. రే, చెల్లెమ్మని పిలిపించండి రా. ఎక్కడికి వెళ్ళావే? నేను ఒక అతన్ని ప్రేమించానన్నయ్య. ఆయన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వు ఒప్పుకోకపోతే వాడితో కలిసి లేచిపోతా. నీకెలా తెలుసు? రైటర్ రాసింది నేనే కదమ్మా డైలాగులు. మినిస్టర్ గారితో నీ పెళ్లి చేసుకొని వచ్చి చేసుకో. తను చాలా మంచోడని, ప్రేమించిన ప్రతి అమ్మాయి ఇలాగే చెప్తుంది మంచోడని. ఏ అమ్మాయి కూడా నా లవర్ పనికి మళ్ళీ ఎదవని చెప్పుకోదు. నోరు మూసుకొని నేను చెప్పినోడిని పెళ్లి చేసుకో. పదండి, పెళ్లి ఏర్పాట్లు చేద్దాం. హలో హలో అశోక్. మా అన్నయ్య మన పెళ్లి ఒప్పుకోవట్లేదు అశోక్, నాకు వేరే వాడి నుంచి పెళ్లి చేస్తున్నాడు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవా? ఆడేమో అడవిలో దున్నపోతులా ఉంటాడు, నేనేమో దున్నపోతు కట్టే తాళ్ళలో ఉంటాను, నా వల్ల కాదు. అబ్బా, నన్ను ప్రేమించినప్పుడు ఏమైంది ధైర్యం? సర్లే, నేను ఏదో చేసి వస్తాను, కానీ మార్నింగ్ 5 కల్లా రైల్వే స్టేషన్ దగ్గర రెడీగా ఉండు. ఏ రైల్వే స్టేషన్? నానక్రమ్ కూడా రైల్వే స్టేషన్ ఉంది కదా. సరే బాయ్. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా వెళ్ళాలి ఇంట్లోంచి? ఉండి పోరాదే గుండె నీదేలే బక్రా. హలో అప్పి. హలో, ఎవరే? నేను సుభద్ర. వాట్ మై గుడ్నెస్, 1 మినిట్. నోరు మూసుకొని నేను చెప్పినట్టు తాళి కట్టించుకో, కూర్చో. ఇష్టం లేదన్నయ్య, కూర్చోవే.
హలో మినిస్టర్ గారు, మా చెల్లి రెడీగా ఉంది, వచ్చేయండి. ప్రేమ ప్రేమ ప్రేమ. అరే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నేను వచ్చిన తర్వాత. చూసావి, ఆ తండ్రి ఉన్న పౌరుషం రోషం వాడిలో 1% ఉన్నా వారు వచ్చి నిన్ను లేపుకెళ్ళారు. పెద్దవాడు అయిపోయావు కాబట్టి ఊరుకుంటుంది, కొడుకుని పెంచడం చేత కాదురా. నీకున్న ధైర్యంలో 1% నీ కొడుకుంటే నా చెల్లెనిచ్చి పెళ్లి చేసావనరా. మాట్లాడుకో, నీకు దమ్ముంటే నీ కొడుకుని పిలిపించరా. మాట్లాడుకో, నా సంగతి నీకు తెలియదు. ఎవడరా నువ్వు? నీ చెల్లెల లవల్ని. అవునన్నయ్య, నేను ఇతన్ని ప్రేమించాను. ఆడి ఏజేంటి, గేజేంటి, ఆడి ముఖం మీద ఉన్న బూజేంటి, ఈడేలా నచ్చాడా నీకు? నువ్వు నన్ను అసలు టచ్ చేయలేదు తెలుసా? 2 డైలాగులు చెప్తే నీ ముఖానికి టచ్అప్ కావాలని మళ్ళీ నిన్ను టచ్అప్ చేయడం ఒకటి. ఏం మాట్లాడుతున్నావురా? ఏవే నువ్వు కాలేజీకి వెళ్తున్నావా, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నావే? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. పర్ మంత్ ఇన్కమ్ ఎంతో నీకు తెలుసా? తెలుసు, 1500. ఎలా తెలుసు? వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నాక గవర్నమెంట్ అంతే. నా చెల్లి మీద చెయ్యి పడిందా చంపేస్తా. చెల్లి మీద చెయ్యి పడ్డం కాదురా, నీ చెల్లెల్నే తీసుకుని వెళ్ళిపోతాం. ఆడి వయసుకి ఆడు ఏం పరిగెడతాడు? మనం మెల్లగా నడుచుకెళ్దాం. ఏరా వస్తున్నాడా? అన్నా మిస్ అయ్యండి. అన్నా వెనకాల ఎక్కడ ఉండుండడన్నా? ఇప్పుడే కదా మన వెనకాల వచ్చాడు అన్నారు. మరి వెనకాల ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు? నాకు తెలిసాడు ఆయాసం తీసుకోవడానికి ఏ చెట్టు కింద తాక్కుని ఉంటాడు. అదని పట్టుకుందాం. రే నరేష్, నా జిగిరి దోస్త్, నా లవర్ని తీసుకొచ్చాను. సేఫ్టీగా నీ దగ్గర ఉంటుందని తీసుకొచ్చాను. నువ్వు భయపడకు, నీ వెనక నేను ఉన్నా. అలా ఎవరు రాడు? వాళ్ళ అన్నయ్య. రే నా వెనకాల ఉన్నానన్న. నేను వెనకాల ఉంటానన్న కదరా. ఆడ నా ఫ్రెండ్, ఆడితో పెట్టుకుంటే ఎవడైనా ఎండు. నువ్వు పక్కనుండు, నువ్వు పక్కనుండు. ముసలి కుంక, నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందిరా, పంపించరా నా చెల్లి. ఆడు పంపడు, ఏం పీకుతారా, ఏం పీకుతారా? ఏంట్రా ఒళ్ళంతా కండు చీమలతో కుట్టించుకుంటా కండలైపోతారా? నా ఫ్రెండ్ మీద చెయ్యేస్తావా? ఏంట్రా ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఇక్కడ, నీకన్నా పెద్దోడు ఎవడున్నారా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నీ చెల్లెని తీసుకుని వెళ్ళిపోతాను. నేను ప్రేమించింది ఇతన్ని. నేను నా ప్రేమ
ప్రేమకి హెల్ప్ చేశారన్నయ్య మీరు. అన్నయ్య మీరు థ్యాంక్ యూ అన్నయ్య, మాకు పిల్లలు పుడితే నీ పేరే పెట్టుకుంటాను. బాయ్. అప్పి అప్పి అని నన్ను పప్పించేసావు కదే. ఎక్కడ్రా నా చెల్లి? నా చెల్లి కాదు, మన చెల్లి. మాట్లాడుతున్నావురా? నా చెల్లిని లవ్ చేసింది కాకుండా మళ్ళీ చెల్లిని అబద్ధం ఆడతా. ఆడు ఎవరితోనో వెళ్ళిపోయిందిరా మీ చెల్లి. దీన్ని ఎక్కడ దాచాడో వీడికి మాత్రమే తెలుసు. చెప్పలేదా ఇది ఎటు లెట్ వస్తుందో నాకే తెలియదు. నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ హార్ట్ బ్రేకింగ్ స్టోరీ? అప్పారావు వీర విజృంభణ చాలా బాగుంది. నాకు అప్పారావు వల్ల స్కిట్ అంత హైలైట్ అయింది. బాగుంది భాస్కర్, గుడ్. రోజా గారు పాపం అప్పి పప్పి అయిపోయాడు. అసలు యూత్ లాగా కింద పడి దొల్లి పరిగెట్టి అసలు ఏమో చేసేసాడు. అండ్ నరేష్ ఎంట్రీ కూడా బాగుంది. భాస్కర్ బాగా అనిపించింది. నైస్.